పవన్ లో హఠాత్తుగా ఏమిటి మార్పు వారాహి నాలుగవ యాత్రలో భాగంగా జనసేన అధినేత కొన్ని నిజాలు విస్మరిస్తున్నారు గత ఎన్నికలలో ఓట్లు చేరడంపై ఆయన మాటలు సామాన్యుడికి సైతం విస్మయం కలిగిస్తున్నాయి తెలుగుదేశంతో పొత్తును అధికారికంగా ప్రకటించిన తరువాత పవన్ కళ్యాణ్ తొలిసారి జనం ముందుకొచ్చారు వారాహి యాత్ర నాలుగవ దశలో భాగంగా ఆయన అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించారు వైసీపీ దారుణంగా ఓటమి పాలవుతుందని జోసిన్ చెప్పారు గత ఎన్నికలలో తెలుగుదేశం జనసేన మధ్య ఓట్లు చీలిపోయాయని చెప్పారు ఈసారి అలా జరగనివ్వనని ప్రతిన బూనారు పవన్ ఇక్కడ ఓ లాజిక్ మిస్ అవుతున్నారు గత ఎన్నికలలో వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం తెలుగుదేశానికి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం జనసేనకు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు వచ్చాయి తెలుగుదేశం జనసేనను కలిపినా వైకాపాకే వచ్చినన్ని ఓట్లు రాలేదు సైకిల్ గ్లాసు కలిపి పోటీ చేసిన వైసీపీ గెలుపును ఆపలేకపోయేవారు ఇది క్షేత్రస్థాయి వాస్తవం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన ఆటలో అరటి మిగిలిపోయింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే కేవలం పదహారు మందికి మాత్రమే డిపాజిట్లు దక్కాయి కేవలం పదహారు మంది మాత్రమే తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం కంటే ఎక్కువ దక్కించుకున్నారు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి పవన్ కళ్యాణ్ అపప్రదం మూటగట్టుకున్నారు ఈ గణాంకాలు చూస్తే జగన్ గెలుపు వెనుక తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయడం కంటే నాటి ప్రభుత్వంపై నెగిటివ్ ఓటు కంటే జగన్పై ప్రజల నమ్మకమే ఎక్కువగా ఉంది పవన్ లో ఇదివరకటి ఆవేశం అవనగడ్డ మీటింగ్ లో కనిపించలేదు తన అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉంటారని జనసేనాన్ని భావించి ఉంటారు అందుకే కాస్త గతంలో జగన్ అంటూ ఏకవచనంతో సంబోధించిన పవన్ అవనగడ్డ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాట్లాడారు జగన్ తనకు శత్రువు కాదని కేవలం రాజకీయ ప్రత్యర్థి అని చెప్పడం కూడా విశేషం గతంలో మూడు యాత్రల వారాహిలో జగన్ ను ఏకవచనంతో సంబోధించి ముఖ్యమంత్రిపై తన ద్వేషాన్ని వెళ్లగక్కిన జనసేన అధినేత మాటలో వచ్చిన మార్పును ఆయన అభిమానులు సైతం గమనించారు తన ఆవేశం అటు తెలుగుదేశానికి ఇటు జనసేనకు నష్టం కలిగించారు కూడదనేది అభిమతం కావచ్చు ముఖ్యంగా వైసీపీకి ఎలాంటి లాభమో జరగకూడదని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది అయితే పవన్ లో వచ్చిన మార్పు శాశ్వతమని భావించనక్కర్లేదు ఆయన రాజకీయాలలో విధానాలలో నిలకడలేనితనం ఆయన అభిమానంలో సైతం స్పష్టంగా కనిపిస్తోంది జగన్ లాంటి ప్రత్యర్థిని ఢీకొట్టడానికి ఆవేశం పనికిరాదు ఆలోచన కావాలి దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి అవే పవన్ లో మిస్ అవుతున్నాయి